శ్మశాన వాటిక కోసం ప్రభుత్వం కేటాయించిన భూమిని భూకబ్జాదారులు ఆక్రమించారని కడప జిల్లా బద్వెల్ మాస్ కమిటీ అధ్యక్షులు జిల్లా ప్రకాష్ నూర్ బాషా రాష్ట్ర కార్యదర్శి మౌలాలి అన్నారు. స్థానిక ఫాతిమా కాంప్లెక్స్ లో ఆయన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వన్ మీడియాతో మాట్లాడుతూ స్థానిక మహమ్మద్ కాలనీలో 1581 సర్వే నెంబర్లోని 1 ఎకరా 25 సెంట్ల భూమిని ప్రభుత్వం శ్మశాన వాటికలో కేటాయించిందని పేర్కొన్నారు. కొందరు భూకబ్జాదారులు భూమిని ఆక్రమించి ప్లాట్లు వేయడానికి చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం కేటాయించిన భూమిలో 40 సెంట్లు కోర్టు వివాదంలో ఉందని కోర్టు తీర్పు వెలువడక ముందే ఆక్రమణదారులు భూకబ్జాలకు పాల్పడడం పట్ల వారు నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని న్యాయం చేయాలని కోరుతున్నారు. కార్యక్రమంలో మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ మహబూబ్ బాషా, ఆవాస్ కమిటీ జిల్లా అధ్యక్షుడు చాంద్ బాషా తదితరులు పాల్గొన్నారు. పెద్దవాళ్ళు ఇంతకుముందు 1 ఎకరా కదా స్థలం వాడ కేటాయించడం జరిగింది. దానికి కొంతమంది దుర్మార్గులు ఆ పక్క చుట్టుపక్కల ఆ స్థలాన్ని కబ్జా చేయాలని చాలా విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు. దాన్ని మేము అడ్డుకొని కోర్టు కూడా వేయడం జరిగింది. కోర్టు కూడా ఆ రీతిగా జరుగుతుంది. జరుగుతున్నా కూడా ఈ మధ్యకాలంలో దాదాపు 1 ఎకరా కబ్జా చేసేదానికి ప్రయత్నిస్తున్నారు. కాబట్టి ఆ కబ్జాదారులు వాళ్ళను ఎవరైనా గుర్తించి పోలీసు వారు తమ చర్యలు తీసుకొని వాళ్ళకు కఠినంగా శిక్షించి వాళ్ళను భయం చెప్పాలని మేము శిక్షించాలని మేము బద్దెం ముస్లిం తరఫున. ప్రియమైన ముస్లిం సోదరులారా, మన మహమ్మద్ ఖాన్ని 1584 సర్వే నెంబర్ 1 ఎకరా 24 సెంట్లు కబ్రస్థాన్ కోసం పెద్దలు కేటాయించి ఉన్నారు. కానీ కొంతమంది దుర్మార్గులు అదే పనిగా కూడగట్టుకొని అక్కడ ఆ స్థలాన్ని ఎలాగైనా కాజేయాలని చెప్పి జేసీబీలతో చదువు చేస్తున్నారు. ఇటీవల ఆ స్థలం గురించి పలు దఫాలుగా కోర్టు కూడా దావా నడుస్తుంది. అయినా కానీ ఆ వ్యక్తులు ఎవరో తెలియకుండా ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. కాబట్టి ఆ వ్యక్తుల్ని గుర్తించి చట్టరీతమైన చర్యలు తీసుకోమని చెప్పి మేము బద్దెల పట్టణ ముస్లిం తరఫున డిమాండ్ చేస్తున్నాము.